హెచ్ఐవి అనేది మనం చెప్పుకోవడానికి మాట్లాడడానికి భయపడుతున్న వాస్తవం ఏంటంటే చాలామంది లక్షల్లో యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. అందరూ కూడా ధైర్యంగా ఉండి ఎవరికైతే మనకు కొన్ని లక్షణాల ద్వారా కానీ లేకపోతే ఎప్పుడైతే మన యొక్క ఈ ట్రాన్స్మిషన్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అది కూడా మనం తెలుసుకుందాం. అప్పుడు డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా టెస్టింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హెచ్ఐవి అనేది ఒక వైరసే. ఆ వైరస్ అనేది మెయిన్గా మనకు బాడీలో చేరి ఇమ్యూనిటీ సిస్టమ్ని దెబ్బతీస్తుంటుంది. అందుకే హెచ్ఐవి అంటాము ఆర్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాం. సో మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ ఆ కణాలని ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనకు ఆ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ హెచ్ఐవి అనేది చూసినట్టయితే మామూలుగా దేనివల్ల వస్తుంది, ఒక హెచ్ఐవి వైరస్ వల్ల. సో ట్రాన్స్మిషన్ ఎలా వస్తుంది అంటే ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈ కామన్గా సెక్షువల్ రూట్లో సెక్షువల్ ట్రాన్స్మిషన్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అది హెటరోసెక్షువల్ కావచ్చు, హోమోసెక్షువల్ కావచ్చు. అలాగే ఐవి డ్రగ్ అబ్యూజర్స్, ఐవి ఇంజెక్షన్స్ తీసుకున్న వాళ్ళు కూడా, ఎందుకంటే అది కంటామినేటెడ్ అయి ఉంటాయి నీడిల్స్, వాటి ద్వారా కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ అందరికీ తెలుసు ఈ కామనెస్ట్ మోడ్ ఆఫ్ స్ప్రెడ్ అనేది సెక్షువల్ కాంటాక్ట్, సెక్షువల్ రూట్, మల్టిపుల్ పార్ట్నర్స్ ద్వారా వస్తుందని అందరికీ తెలుసు. దాని తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి, కాండోమ్ వాడాలని చెప్పి కూడా అందరం కూడా చెప్తూ ఉంటారు. అది ఖచ్చితంగా వాడితే మనకు రిస్క్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% తగ్గే అవకాశం ఉంటుంది. సో హెచ్ఐవి వచ్చేది అందుకని చాలా జాగ్రత్త ఉండాలి. అలాగే ఎస్టీడీస్ ఉన్న వాళ్ళకి కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్ కొన్ని ఉంటాయి, అవి వాళ్ళు ఉన్న వాళ్ళలో కూడా హెచ్ఐవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా వాటికి ఉన్నట్టయితే ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ తద్వారా ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు. అయితే ఒకసారి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అది బ్లడ్లో సంవత్సరాలుగా ఉంటుంది. యాజ్ పర్ స్టడీస్ కానివ్వండి, యాజ్ పర్ బుక్స్ కానివ్వండి చూసినట్టయితే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ పైన కూడా ఉండొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్టయితే ఈ వైరస్ అనేది బ్లడ్లో చేరినప్పుడు ఇమీడియట్ అక్యూట్ హెచ్ఐవి సిండ్రోమ్ అని చూస్తాం. అక్యూట్ హెచ్ఐవి సిండ్రోమ్ అనేది మనం ఆల్మోస్ట్ 60-70% చూడగలుగుతామేమో. అంటే హై ఫీవర్స్ రావడము, దాంతోపాటుగా చిన్న చిన్న గడ్డలాగా లింఫ్ నోడ్స్ రావడము, తర్వాత దాంతోపాటు సివియర్ బాడీ పెయిన్స్, కొంతమందికి మోషన్స్ రావడము, ఈ విధంగా కొంతమంది దగ్గులా రావడం వచ్చి తగ్గిపోతూ ఉంటాయి. ఈ అక్యూట్ హెచ్ఐవి సిండ్రోమ్ అనేది చాలా తక్కువ మందిలో గమనిస్తుంది, ఎందుకంటే అది అందరి మామూలు జ్వరంలాగా అనుకుంటాము, అది మర్చిపోతారు కూడా. ఆ తర్వాత ఆ వైరస్ అనేది లేటెంట్ ఫేజ్లోకి వెళ్తుంది, అలా బాడీలో ఉండి డిఎన్ఏలోనూ అక్కడ దాంట్లో చేరుకొని నెమ్మదిగా అది లేటెంట్ ఫేజ్లో అవుతుంది. అంటే ఒక్కోసారి లక్షణాలు కూడా ఉండవు, సిమ్టమ్స్ ఉండవు. మామూలుగా రొటీన్గా ఏదైనా సర్జరీకో ఇంకేదో టెస్ట్ కోసం వెళ్తే అది టెస్టింగ్లో హెచ్ఐవి ఉందని బయటపడుతుంది. అంటే ఏసిమ్టమాటిక్ స్టేజ్ అంటాం. అది కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అయితే ఈ హెచ్ఐవి అనేది మేము చెప్పినట్టుగా 1-2 మంత్స్ నుంచి ఇంక్యుబేషన్ పీరియడ్, అంటే 1-2 మంత్స్లో మనకు బాడీలో చేరి యాంటీబాడీస్ అవన్నీ ఫామ్ అవుతాయి. అది గత నెలల నుంచి ఆల్మోస్ట్ సంవత్సరాలు కూడా మనకు లోపల ఉండొచ్చు. ఒక్కోసారి లక్షణాలు కూడా ఉండకపోవచ్చు, ఒక్కోసారి లక్షణాలు ఉండొచ్చు. సో అయితే చూసినట్టయితే ఒక్కసారి అక్యూట్ హెచ్ఐవి సిండ్రోమ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు కొన్ని నెలలు గడిచినప్పుడు వాళ్ళకి కొంతమందికి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయంటే కొంతమందికి క్రానిక్ డయేరియా, మోషన్స్ అవుతూనే ఉంటాయి, కారణం తెలీదు. కొంతమంది వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, బరువు తగ్గుతూ ఉంటారు, ఎందుకో తెలియదు. అదేవిధంగా కొంతమంది దగ్గు, ఆయాసం వస్తూ ఉంటాయి. సో అదొకటి. ఎవరికైతే దగ్గు 2-3 వారాలు తగ్గకపోతే ఇమీడియట్గా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే టీబీ అనేది కామనే, ఆ టీబీ ఇన్ఫెక్షన్ హెచ్ఐవిలో కూడా కామనే. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి టీబీ కూడా హెచ్ఐవిలో వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ హెచ్ఐవి ఉన్న వాళ్ళలో కొంతమంది నాలుక వైటిష్గా మారుతుంది, క్యాండిడియాసిస్ అంటాం. కొంతమంది గడ్డల రూపంలో వస్తాయి, నెక్లో కానీ యాక్సిల్లో కానీ లింఫెండోపతి అంటాం. కొంతమందికి బ్రెయిన్ పరంగా కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కామన్గా చూసినట్టయితే. సో ఈ విధంగా లక్షణాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ కానీ, బ్రెయిన్లో గడ్డ లాంటివి, ఇట్లా విధంగా ఆ టీబీ కానీ ఈ ప్రజెంట్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఇటువంటి లక్షణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకని ఎవరికైతే మనకు ఇవన్నీ కూడా ఒక్కోసారి సిమ్టమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు నేను చెప్పినట్టుగా వెంటనే టెస్ట్ చేసుకోవడం అవసరం, తద్వారా మనం కనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఈ హెచ్ఐవి అనేది మీకు చెప్పినట్టుగా ఇమ్యూనిటీ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. మన బ్లడ్లో ఉండే వైట్ సెల్స్ కౌంట్, ఎస్పెషలీ CD4 కౌంట్ అంటాం, అది చూసుకొని దాని తగ్గట్టుగా చెప్పొచ్చు అన్నమాట. దాన్ని బట్టి తీవ్రత ఏమైనా ఉందా లేదా, బ్లడ్లో వైరస్ ఎంత ఉంది కూడా మనం చెప్పే అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ హెచ్ఐవి అనేది ఖచ్చితంగా ఎవరికైతే ఇటువంటి నేను చెప్పిన లక్షణాలు ఉంటాయో
అండ్ ఎస్పెషలీ ఈ సెక్షువల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎస్టీడీస్ ఉన్నప్పుడు కానీ మీరు చెప్పినట్టుగా చాలా రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాండం లేకుండా ఇవన్నీ కూడా. సో అందుకే ఈ లక్షణాలు మనం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. కొంతమందిలో ఒకసారి లక్షణాలే ఉండకపోవచ్చు, ఏసిమ్టమాటిక్, ఏదో రకం కోసం టెస్టింగ్ కోసం వెళ్తారు, ఇది బయటపడే అవకాశం చాలామందిని చూస్తూ ఉంటాం. అండ్ అదేవిధంగా మనం ఇది జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. టెస్ట్లు అనేది చేసుకోవచ్చు, హెచ్ఐవి యాంటీబాడీ టెస్టింగ్ ఉంటుంది, తర్వాత బై ఎలీసా మెథడ్ అంటాము, తర్వాత హెచ్ఐవి వెస్టర్న్ బ్లడ్ టెస్ట్ అండ్ కన్ఫర్మేషన్ ఉంటుంది, హెచ్ఐవి వైరల్ లోడ్ అండ్ వైరస్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం హెచ్ఐవి స్టేటస్ గురించి ఎంత తీవ్రంగా ఉంది, అది ఉందా లేదా అనేది మనం టెస్ట్ల ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ కూడా ఖచ్చితంగా సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా, ఇంతకుముందు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం లక్షణాలు ఉంటేనే ట్రీట్మెంట్ తీసుకోవాలన్నట్టుగా చెప్పింది. కానీ ప్రస్తుతం అయితే ఈ లక్షణాలు లేకపోయినా సరే హెచ్ఐవి ఉన్నట్టయితే ఖచ్చితంగా అది ఇమీడియట్గా మనము మెడిసిన్స్ అనేవి వాడాలి, వాటిని యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటాము. అది నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ అవన్నీ కూడా యాజ్ పర్ డాక్టర్ అడ్వైజ్ మనం తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకు చాలా రకాలుగా నోడల్ సెంటర్స్ కూడా ఉన్నాయి, అక్కడ మనం ఏఆర్టీ మందులు కూడా దొరుకుతున్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా చూసుకోవచ్చు. సో ఈ ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్గా వాడాలి, లాంగ్ టర్మే వాడాలి, అవసరమైతే లైఫ్ లాంగ్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీకు చెప్పినట్టుగా ఎవరికైతే హెచ్ఐవి ఉంటుందో వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రకరకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫంగస్ ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్, ఈ వైరసెస్, సిఎంవి వైరస్, రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ రెగ్యులర్ చెకప్స్, మానిటరింగ్ అనేది కూడా చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం బెటర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్ ద్వారా లైఫ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా లైఫ్ స్పాన్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది. మందులు వాడడం ద్వారా ఖచ్చితంగా లాస్ట్ 2 డేకేడ్స్ని చూస్తూ ఉన్నాం, ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు బెటర్ అవుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, భయపడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్ వాడి చెకప్ చేసుకుంటే లాంగ్ టర్మ్ బాగుంటుంది, లైఫ్ స్పాన్ కూడా బెటర్గా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బెటర్గా ఉంటుంది. సో దాని తగ్గట్టుగా మీరు ఈ హెచ్ఐవి పరంగా అపోహలు అవన్నీ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటూ మనం ఈ రెగ్యులర్గా మనం ఎప్పుడైతే ఈ సెక్షువల్ రూట్ కామన్ కాబట్టి కాండం అనేది తప్పనిసరిగా యూస్ చేస్తూ రిస్క్ని బాగా తగ్గించుకోవడం చాలా అవసరం, తద్వారా మనకు రాకుండా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా లక్షణాలు కొంతమందిలో ఉండవు, మీకు చెప్పినట్టు కొంతమందిలో ఉంటాయి, దాని దగ్గరగా టెస్టింగ్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ వాడాలి, భయపడకుండా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా మనం ఈ డబ్ల్యూహెచ్ఓ చాలా భారీ ఎత్తున వాళ్ళు ఈ రీసెర్చ్ కానివ్వండి, దీనిపరంగా కూడా చాలా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ ద్వారా కూడా రెస్పాన్స్ కూడా బాగుంటుంది, భయపడకుండా ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఈ విధంగా హెచ్ఐవి అనేది మనకు కామన్గా ఉన్న ప్రాబ్లమే, కానీ చాలా తక్కువ మంది డయాగ్నోస్ అవుతుంది. ఖచ్చితంగా డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ బ్యాన్ కూడా బాగుంటుంది.